వెల్కమ్ టు నేహాస్ ఐడియాస్. ఈరోజు పెద్దవాళ్ళ అనార్కలి కుర్తి ఉంటుంది కదండి, దాన్ని కొంతమంది ఏదైనా కొంచెం చిన్న చిన్న డ్యామేజెస్ అయితే వాడడం వాడకుండా పక్కన పెట్టేస్తుంటారు. సో నాది ఒక కుర్తి అలాగే కొద్దిగా డ్యామేజ్ అయ్యింది. దాన్ని నేను ఒక 7-8 ఇయర్స్ పిల్లలకి మనం దాని అనార్కలి స్కర్ట్ లాగా కుట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఆ కుర్తీని అనార్కలి స్కర్ట్ లాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు దానికంటే ముందు దీన్ని అనార్కలి స్కర్ట్ లాగా ఎలా కటింగ్ చేసుకుందామో చూద్దాం. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ కటింగ్ చూద్దాం. ఓకే అండి, ఇది నా అనార్కలి కుర్తీ అండి. నేను యాక్చువల్గా దీన్ని 4-5 టైమ్స్ అయితే వాడుంటానేమో, అంతకు మించి ఎక్కువ వాడలేదు. సో అందులో ఎందుకు నేను దీన్ని స్కర్ట్ లా కన్వర్ట్ చేస్తున్నానంటే, ఇదో ఇక్కడ డ్యామేజ్ అయిందండి ఫ్రంట్ సైడ్. సో అందుకని నేను దీన్ని వాడకుండా చాలా రోజుల నుంచి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను మా పాపకి స్కర్ట్ లాగా కుట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని మార్కింగ్ చేసుకుందాం. స్కర్ట్కి పొడవు ఎంత కావాలి, నడుము లూజ్ ఎంత కావాలో మార్కింగ్ చేసుకొని దీన్ని కటింగ్ చేసుకుందాం. సో అండి, ఇప్పుడు ఇలాగా మనము కుర్తీని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్నాక కుర్తీ క్లాత్ని బాగా సర్దుకోవాలన్నమాట అండి, ముడతలు లేకుండా. సో ఇప్పుడు నా పాప అనార్కలి స్కర్ట్కి తనకి పొడవు వచ్చి 28 ఇంచెస్ ఉంది, అలాగే నడుము లూజు 24 ఉందండి. సో ఇప్పుడు నేను చూస్తున్నా అంత 28 ఇంచెస్ పొడవు సరిపోతుందా లేదా అని చూస్తే ఇది కరెక్ట్గా 30 ఇంచెస్ వరకు ఉందండి. లూజ్ మనకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది, పర్లేదు, మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నడుము లూజ్ దగ్గర. సో అందుకని నేను ఇది చంక భాగం వరకు వచ్చిందండి నా కుర్తీ అనేది స్కర్ట్కి. సో ఇప్పుడు నేను పై అంటే కుర్తీ యొక్క పైన బాడీ పార్ట్ని కట్ చేసేసాను. అలాగే దీన్ని ఇంకొక సైడ్ కూడా ఓపెన్ చేసుకుంటాను, ఎందుకంటే మనము ఈ చిన్నపిల్లలకి ఏంటంటే ఈ స్కర్ట్లకి వాటికి ఎలాస్టిక్ వేసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే మనము డోరీ పెట్టామనుకోండి అవి జారిపోతూ ఉంటుంది, అదేవిధంగా ఆ డోరీ వాళ్ళకి కట్టుకోవడం కూడా రాదు. సో ఇలా ఎలాస్టిక్ వేసుకుంటే మనకి అది స్టిఫ్గా ఉంటుంది అన్నమాట, జారిపోదు, ఈజీగా కూడా వేసుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పి నేను ఒక సైడ్ కట్ చేస్తున్నాను. ఇలా సైడ్ కట్ చేసుకోవడం వల్ల మొత్తం క్లాత్ ఓపెన్ అవుతుంది కదా, సో మనకి ఎలాస్టిక్ కుట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అందుకోసం అని చెప్పి నేను సైడ్ కట్ చేస్తున్నాను. అలా కట్ చేయకుండా కూడా కుట్టుకోవచ్చు, కాకపోతే నేను కట్ చేస్తున్నాను. ఇదండి, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఈ డిజైను మనం ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే నువ్వు తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు. నేనైతే దాన్ని తీసేయాలనుకుంటున్నాను, సో దాన్ని తీసేస్తాను. ఇప్పుడు నేను ఈ నడుము లూజ్కి చూసుకుంటే ఇది యాక్చువల్గా 34 ఉందండి లూజు, పర్లేదు, మన నాకు కావాల్సింది 24, అయినా పర్లేదు, ఎలాస్టిక్ వేస్తాను కాబట్టి అడ్జస్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ స్కర్ట్కి నడుము బెల్ట్ వేయాలనుకుంటున్నాను. సో నడుము బెల్ట్ కంటే ఇప్పుడు మనకి ఆ స్కర్ట్లో మనకి ఏమేమి కలర్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు రిలేటెడ్గా ఉండే కలర్ ఉండే ఒక క్లాత్ ఉండింది, దాన్ని తీసుకొని నేను నడుము బెల్ట్కి కట్ చేసుకుంటున్నాను. నేను ఈ నడుము బెల్ట్కి 2 ఇంచెస్ అంటే వెడల్పు వచ్చేటోటి, అంటే నేను 4 ఇంచెస్ వెడల్పు లెక్కన 34 ఇంచెస్ పొడవు అంటే పొడవు ఉండేటట్టు ఒక క్లాత్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇదండి, ఇలా నేను ఒక బాక్స్ టైప్లో డ్రా చేసుకున్నాను, 8 ఇంచెస్ పెట్టుకున్నాను. సో దీన్ని నేను ఇప్పుడు 2 పార్ట్స్గా కట్ చేస్తాను, 17 ఇంచెస్ పొడవు అండ్ 8 ఇంచెస్ లూజ్ లెక్కన. లూజ్ తీసుకున్నాక దీన్ని కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు 17 + 17 34 అవుతుంది, అదేవిధంగా 8ని డివైడ్ చేస్తే 8ని 2 పార్ట్స్ చేస్తే 4 అవుతుంది. సో ఈ అందుకోసం అని చెప్పి నేను ఇలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఈ బాక్స్ టైప్లో క్లాత్ని కట్ చేసుకున్నాక ఇలా జాయింట్ చేస్తే మనకి ఈ నడుము పట్టీ అనేది 34 ఇంచెస్ వస్తుంది. సో దానికోసం అని చెప్పి నేను ఒకసారి మన స్కర్ట్ క్లాత్ మీద కూడా నేను కొలత చూసుకుంటున్నాను. మళ్ళీ మనము స్టిచ్ చేసేటప్పుడు తక్కువ కాకుండా ఇప్పుడే తక్కువైతే మనం చూసుకోవచ్చు అనేసి నాకైతే నేను కరెక్ట్గా కొలత తీసుకున్నా కాబట్టి సరిపోయింది. సో ఇప్పుడు ఇలా ఈ 2 పీసెస్ని మనము జాయింట్ చేసుకోవాలి. ఇలా మీకు అలా సేమ్ ఒకే పొడవులో ఉంటే కూడా తీసుకోవచ్చు, ఇలా జాయింట్ పడదు. సో ఇప్పుడు నేను ఆ 2 పీసెస్ని జాయింట్ చేస్తున్నాను. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఈ నడుము పట్టీని మనము స్కర్ట్కి అటాచ్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా దీన్ని స్కర్ట్కి అటాచ్ చేస్తున్నాను. ఓకే అండి, ఇలా మనకైతే మనకి ఏమైనా ఇట్లా
మనకి పనికిరానటువంటి మంచిగా ఉండి క్లాత్ అవి మనకి యూజ్ కాకుండా అంటే కొన్ని అయితే షింక్ అవుతుంటాయి, టైట్ అయిపోతాయి. సో అవి మనం సైడ్ పెట్టేస్తుంటాము. కొన్ని అయితే చిన్న చిన్న డ్యామేజెస్ అయ్యాయని చెప్పేసి పక్కన పెట్టేస్తాము. సో అటువంటివన్నీ మనం ఇలా మన ఇట్లా చిన్న ఆడపిల్లలు కానీ ఉంటే వాటిల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఇంట్లో నీట్గా ఇవి ఇంట్లో వేసుకోవడానికి రెగ్యులర్ యూస్కి పనికొస్తాయి. సో ఇప్పుడు నాది నడుము పట్టి ఆ క్లాత్ అటాచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని మధ్యలో సారీ పైన ఏంటంటే ఒక చిన్న ఒక కాల్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంతకుముందు మనం నడుము పట్టి అటాచ్ చేసాం కదా దానికి కుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దాని మధ్యలో మనము ఎలాస్టిక్ పెడతాము. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక చివరను కూడా నేను ఫోల్డ్ చేసి ఇలా అటాచ్ చేస్తున్నాను నడుము పట్టికి. సో ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇలాగ మీరు మీ ఇంట్లో ఉండేటటువంటి ఏవైనా పాత కుర్తీలు కానీ లేకుంటే ఏవైనా మన ఇంకా చున్నీలతో కూడా మనము పిల్లలు చిన్నపిల్లలకైతే స్కర్ట్లు అట్లా కుట్టుకోవచ్చు. సో నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇట్లా చున్నీలతో వాటితో ఏ విధంగా స్కర్ట్లు కుట్టాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో అండి, ఇప్పుడు ఇలా నడుము పట్టి కుట్టుకున్న తర్వాత మనం ఎలాస్టిక్ వేసుకోవాలి దీనికి. సో పాప నడుము లూజ్ నేను 24 చెప్పాను. సో దానికి నేను 3 ఇంచెస్ తగ్గించి 21 వరకు తీసుకుంటున్నా. మనం ఎప్పుడైనా ఎలాస్టిక్ కుట్టుకునేటప్పుడు అసలు లూజ్ ఎంత ఉంటుందో దానికి ఒక 3-4 ఇంచెస్ ఎలాస్టిక్ మనం కట్ చేసుకునేటప్పుడు 3-4 ఇంచెస్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది స్ట్రెచ్ అవుతుంటుంది కదా, సో దానికోసం అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఇలా ఎలాస్టిక్ కట్ చేసుకున్న తర్వాత దానికి ఒక సేఫ్టీ పిన్ పెట్టుకొని దాన్ని మనం ఈ నడుము పట్టీలోకి దూర్చుకోవాలండి. సో ఈ 24 ఇంచెస్ ఎలాస్టిక్ అనేది ఈ 34 ఇంచెస్ నడుము లూజ్ ఉంది కదా, ఈ స్కర్ట్ లూజ్ అంతలోపు మనకి అడ్జస్ట్ చేసుకోవాలి. సో అందుకనేసి ఇలా దూర్చుకుంటూ ఉండాలి. ఇంకొక సైడ్ ఏంటంటే అది ఎలాస్టిక్ లోపలికి వచ్చేసాక ఇంకొక కొసన మనము ఎలాస్టిక్కి క్లాత్కి అటాచ్ చేస్తూ పిన్ పెట్టుకుందాం. లేకుంటే ఎలాస్టిక్ అనేది దీని లోపలికి వెళ్ళిపోతుంది, అప్పుడు మనకి డబుల్ పని అనేది అవుతుంది. ఒక సైడ్ మనం పిన్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చూడండి, మొత్తము నేను ఎలాస్టిక్ లోపలికి పెట్టి పంపించేసేసాను. ఇప్పుడు దీనిపైన ఓవర్ స్టిచ్చింగ్ చేయాలండి. 3-4 టైమ్స్ ఓవర్ స్టిచ్చింగ్ చేస్తే మనకి ఎలాస్టిక్ అనేది జరగకుండా అంటే లోపలికి పోకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు రెండో సైడ్ కూడా చూడండి, ఇట్లాగే నేను ఇంకో రెండో సైడ్ కూడా నేను సేఫ్టీ పిన్తో అటాచ్ చేశాను. ఇప్పుడు నేను రెండో సైడ్ కూడా అలాగే 3-4 టైమ్స్ దానిపైన రివర్స్ స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి ఎలాస్టిక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు నడుముకి ఎలాస్టిక్ అనేది మనం స్టిచ్ చేసేసాము. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఏంటంటే ఇలా అంచులు కుట్టుకున్నాము. అంచులు కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో ఉంటుంది కదా ఎలాస్టిక్ అనేది, కొన్నిసార్లు ఏంటంటే అటు ఇటు ఫోల్డ్ అవుతుంది. సో అలా ఫోల్డ్ కాకుండా ఉండాలంటే దీనికి మధ్యలో ఈ నడుము పట్టీకి మధ్యలో కూడా ఒక స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఇదిగో చూడండి, నేను ఇలా స్ట్రెచ్ చేస్తూ మధ్యలోకి ఒక స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్ట్రెచ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ కోస ఈ కోస పట్టుకొని గట్టిగా లాగి దానిపైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఎలాస్టిక్ మధ్యలో ఫోల్డ్ కాకుండా ఉంటుంది, మనకి ఈజీగా కూడా ఉంటుంది. అలా ఫోల్డ్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ నడుము పట్టి కూడా అటు ఇటు కదులుతూ ఉంటుందన్నమాట, సరిగా ఉండదు. సో ఎందుకనేసి మధ్యలోకి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఎలాస్టిక్ అలాగే కదలకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా నడుముకి ఎలాస్టిక్ అటాచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు సైడ్ కట్ చేసుకున్నాం కదా, సో దాన్ని జాయింట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను దాన్ని జాయింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నడుము దగ్గర నుంచి ఇక్కడ కొంచెం హార్డ్గా ఉంటుందండి, మనకి ఎలాస్టిక్ 2 సైడ్స్ వస్తుంది, క్లాత్ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనకి నీడిల్ కూడా ఇరిగిపోతుంది కొన్నిసార్లు అయితే. సో అందుకని కొంచెం స్లోగా కుట్టుకోవాలి అక్కడ చూసుకొని. సో ఇలా మనము ఈ జాయింట్ మొత్తాన్ని జాయింట్ చేసుకోవడం వల్ల మనకి స్కర్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి, ఇది రెడీ అయిపోయిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాము. ఇప్పుడు దీన్ని మనము మా పాపకు వేసి చూద్దాము ఎలా వస్తుందో. మీకు ఒకసారి మీరు చూడండి, ఒకవేళ మీ దగ్గర ఇలా ఓల్డ్ కుర్తీస్ ఏమన్నా ఉంటే ఇలాగా చిన్నపిల్లలకి స్కర్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు.
ఓకే అండి, చూసారు కదండి మన అనార్కలి పాత డ్రెస్ ని ఒక 8 ఇయర్స్ పాపకి ఎలా స్కర్ట్ లాగా కుట్టొచ్చు అనేది. సో ఇది అండి నా అనార్కలి స్కర్ట్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.